హైదరాబాద్లోని మాదాపూర్ రోడ్డు పక్కన వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ చేస్తూ ఉంటుంది కుమారి ఆంటీ. ఆమె వద్ద ఉన్న ఫుడ్ ధరలపై ఓ రేంజ్ నెగిటివిటీ ఏర్పడింది. మరొకవైపు ఆమెకు మరింత పాజిటివిటీ కూడా వచ్చేసింది. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకముల ఐటమ్స్ ఆమె వద్ద బాగుంటాయంటూ ప్రచారం నడిచింది. దీంతో ఆమె వద్దకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టారు. దీంతో ఉన్నట్లుండి నెట్టింట సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పటికే ఆమెను ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు. ఆమె వంటల దగ్గర నుంచి వ్యక్తిగత విషయాలు, పిల్లలు, భర్త, ఆస్తులు ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఆమె త్వరలోనే ఏదో ఒక టీవీ షోలో పాల్గొనడం ఖాయమైంది. ఇక ఇదే విషయంపై వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రముఖ రియాలిటీ షోలో బిగ్ బాస్కు సంబంధించిన ఓ ఈవెంట్లో సందడి చేసింది. అయితే ఈ కార్యక్రమానికి కుమారి ఆంటీని అతిథిగా తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ ట్రెండింగ్ మహిళగా ఉన్నారు. సోషల్ మీడియాతో ఆమె ఫేమస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సోషల్ మీడియా ద్వారా ఆమె షాపుకు భారీగా గిరాకీ వస్తుంది. అయితే అదే చోట చాలామంది ఫుడ్ కోర్టును నడుపుతున్నారు. వారికి గిరాకీ సరిగా లేదు. కుమారి ఆంటీ షాపులో ఫుడ్ టేస్ట్ ఉన్నట్లే పక్కన ఉన్న షాపులో కూడా ఉంది కదా అంటున్నారు. 15 కేజీలు ఇంకో డబ్బా అన్ని కలిపి గ్రేవీను ఫ్రై కలిపి 40 కేజీలు. ప్రతి ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు పెద్ద చెప్పినారుగా, రేపు మళ్ళీ మన పిల్లలకి రావద్దు. ఇక్కడ వైట్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ అండ్ గోబీ రైస్, గుంగూర రైస్, టమాటో రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, వైట్ ఇవి రైస్ ఐటమ్స్ ఉన్నా. ఇది కొంచెం